అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలకి, ముద్దలకి, అన్నంలోకి, దేనిలోకైనా ఎలా చేయాలో చూసిద్దాం. మొదటిగా నేను అల్లం తీసుకున్నాను. అల్లాన్ని మిక్సీకి నీళ్ళకి వేసుకున్నా. అలాగే వెల్లుల్లి, అలాగే కాజు కూడా వేసుకొని, చెక్క, లవంగాలు, ఇలాచి మొత్తం గ్రైండ్ చేసుకున్నా. కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం. 3 to 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చికరివేపాకు వేసుకున్నా. సన్నగా ఈ విధంగా పొడవుగా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. తర్వాత చికెన్ బాగా కడిగిన చికెన్ని తీసుకొని వేసుకున్నా. 1 కేజీ చికెన్, 1 కేజీ చికెన్ వేసుకొని ఇందులోకి రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని 1-10 నిమిషాలు వేయించుకున్నామంటే ఈ చికెన్ అనేది నీ సువాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా 1-10 నిమిషాలు వేయించేసుకోవాలి. అప్పుడు స్మెల్ అస్సలు రాదు. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత చూడండి, చికెన్లోనే వాటర్ వస్తున్నాయి. ఎక్స్ట్రా వాటర్ ఏం వేయటం లేదు నేను. తర్వాత మిక్సీ పట్టుకున్న, పేస్ట్ మొత్తాన్ని కాజు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న. తర్వాత మరో దాంట్లో 1-2 ఆనియన్స్ తీసుకున్నా. 2 ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకున్నా గ్రేవీ కోసము. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో మనము బాగా ఉడికిచ్చేసుకొని 1-10 నిమిషాలు పెట్టేసుకుందాము. ఇది బాగా కలుపుకుంటూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో నేను చివరిగా కారం పొడి, ధనియాల పొడి కూడా వేసుకున్నా. తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకుందాం అయిందో లేదో. తక్కువైతే సాల్ట్ వేసేసుకొని 1-10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ, సూపర్గా ఉంటుంది.